ఇప్పుడు జీవిత రాజశేఖర్ వాసెస్ బండ్ల గణేష్. ఇంకోళ్ళు ఇప్పుడు విష్ణు కాంబినేషన్ నుంచి కూడా ఇంకోళ్ళు వస్తారు, సివిఎల్ నరసింహారావు కాంబినేషన్లో కూడా మరొకళ్ళు వస్తారు, నలుగురు అవుతారు. సరే, పోరాటం వీళ్ళ ముగ్గురు మధ్య ఉంటుంది. ఇందుట్లో జీవిత ఎక్కడ తన స్థానం కోల్పోయిందంటే, జీవిత నిన్నటిదాకా పోరాడి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను, ప్రెసిడెంట్గా చేస్తాను, నాకు అన్ని అర్హతలు ఉన్నాయని పోరాడిన జీవిత ఎందుకు ప్రకాష్ రాజు సరెండర్ అయ్యి, ఏ కారణం చేత దేనికి లొంగి ప్రకాష్ రాజుకు సరెండర్ అయ్యి ఆ టీంలో జాయిన్ అయ్యింది? అదే బండ్ల గణేష్ ప్రశ్నించాడు. బండ్ల గణేష్ అడిగింది కూడా ఎందుకు ఆ నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది, ఏమి జరిగింది ఈ మధ్య, ఎందుకని పోరాటం నుంచి విరమించుకొని కాంప్రమైజ్ అయ్యారు? సో ఆ పాయింట్లోనే ఆ అమ్మాయి నిలకడలేని వ్యక్తిత్వం. ఆ అమ్మాయి రాజకీయాల్లో కూడా నిలకడ లేకుండా ఒకప్పుడు ఒక పార్టీ, ఆ పార్టీని వదిలేసి ఇంకొక పార్టీ, ఈ పార్టీలో పదవి పొందినాక మళ్ళీ పదవికాలం కూడా పూర్తి కాకుండా పదవికాలం అనుభవిస్తూనే, ఒక పార్టీ ద్వారా పదవి పొంది ఆ పార్టీ ఆ పదవి అనుభవిస్తూనే మరో పార్టీలోకి జంపింగ్, ఇట్లా జంపింగ్ జనాలేలాగా ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ నిలకడలేని మనస్తత్వం ప్రదర్శించిన ఆమె ఈ ఎన్నికల్లో కూడా తన నిలకడలేని మనస్తత్వాన్ని చూపించడం ప్రజల్లో ఓటర్స్లో డెఫినెట్గా అమ్మాయి స్థానం కోల్పోయింది. ఇక బండ్ల గణేష్ వాసెస్ విష్ణు టీం. ఇలా బండ్ల గణేష్ చెప్పేశాడు ఓపెన్గా, నేను అందుకోసం వ్యతిరేకిస్తాను, పోటీ చేస్తాను, గెలిపిస్తాను. అతని ఉద్దేశం మెయిన్గా ఓపెన్గా చెప్పాడు. అతని పాయింట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టు డిఫీట్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అనేవాడిని ఓడించటమే నా ధ్యేయంగా తన ఓట్లేసే వాళ్ళంతా కూడా ప్రశ్న. సో అది మాకు ప్లస్సే, ఈ మనాడికి ప్లస్సే. ప్రకాష్ రాజ్ ఓడిపోవటం అనేది ముఖ్యం. ప్రకాష్ రాజ్ అనేవాడు ఈ అధ్యక్ష స్థానంలో ఎట్టి పరిస్థితిలో కూర్చోకూడదు, అది తెలుగు జాతికి తీరని అవమానంగాను తీరని అపకీర్తిగా మిగిలిపోతుంది. కనుక దానికి దోహదపడతాడు బండ గణేష్. ఖచ్చితంగా వాళ్ళిద్దరు పోటీలో బండ్ల గణేషే అమ్మాయి వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పోటీలో నుంచి జారిపోయింది. ఎప్పుడైతే తన నేను అధ్యక్షుడిగా ఉంటానని తప్పుకుని ప్రకాష్ రాజ్ దీంట్లో పడిపోయిందో, ఇక అక్కడే లాలూచి అనేది అర్థమైపోయింది. సో ఇలాంటి వాళ్ళు నాయకత్వానికి పనికిరారు. ఒక నిలకడ లేని వాళ్ళు నాయకత్వానికి ఎప్పుడు పనికిరారు. అది ఆ అమ్మాయి ప్రజలు ఓటు ప్రూవ్ చేసేసుకుంది. ఈ ఓట్లు అమ్మాయి పడే ఓట్లు కూడా చాలా తక్కువ పడతాయి. ఖచ్చితంగా అక్కడ ఆ పై చెయ్యి అవుతుంది. ఆ పై చెయ్యి విష్ణు ప్యానల్కి అడ్వాంటేజ్ అవుద్ది. అడ్వాంటేజ్ అంటే 450 సీట్లు 500 సీట్లు వస్తే వాళ్ళు 150 150 పంచుకుంటారు, 200 ఓట్లు వస్తాయి. ట్రయాంగిల్ అవుద్ది, ట్రయాంగిల్లో అక్కడే అడ్వాంటేజ్ అవుద్ది. ఈ ఇతను చీల్చే ఓట్లు కూడా ప్రకాష్ రాజుకి డిసడ్వాంటేజ్ అవుద్ది. కనుక ఆ రకంగా కూడా అడ్వాంటేజ్ ఇదే, జరగబోయేది ఇదే. రేపు రాబోయే ప్యానల్లో జరగబోయేది ఈ అమ్మాయి అట్టడుక్కి వెళ్ళిపోతుంది. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.